నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ చూసిన తర్వాత కోవర్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిందా, అందుకని తిరిగి సొంత గుట్టుకి చేరుకున్నాడా అనేది ఒక చర్చ అయితే, అన్న మెడ మీద కత్తి పెట్టి జగన్మోహన్ రెడ్డి తమ్ముడిని రప్పించాడా, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సాయం లేకపోతే కనీసం మెజారిటీ అయినా మనం నారా లోకేష్కి తగ్గించలేమనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అన్ని శక్తుల్ని కేంద్రీకరించుకునే పనుల్లో భాగంగా ఏదో ఒక సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. అన్న బిల్లు ఆపాడు, తమ్ముడు బట్టరామన్నాడు కాబట్టి చచ్చినట్టుగా తీసుకొచ్చాడు అని చెప్పేసి ఒక అంశం, మొత్తానికి కుటుంబ ఒత్తిడి కారణంగానే రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చాడని చెప్పేసి ఒక అంశం, ఇలా రకరకాలు నడుస్తాం. సో మొత్తం విన్న తర్వాత, చూసిన తర్వాత మీకేమనిపిస్తాం చెప్పండి. వీటిలో ఏదైనా ఉండొచ్చు. ఒకటి నమ్ముతారా, కోవర్ట్ ఆపరేషన్ అంటే నమ్మొచ్చు? కోవర్ట్ ఆపరేషన్ అంటానికి అతను కోవర్ట్ ఆపరేషన్ చేసి అంత సీనియర్లు ఇతను నమ్మాలి కదా వాళ్ళు. ఫస్ట్ ఇతను కోవర్ట్ అవ్వాలంటే ఇతను వాళ్ళు నమ్మాలి. ఓకే, షర్మిల గారు ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వేరు, షర్మిల వేరు ఏం కాదు. అతను కొంచెం క్రూరుడు తప్ప ఇద్దరితో ఒకే. రాజశేఖర రెడ్డి గారు పిల్లలే కదా, వాళ్ళు ఇద్దరు ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక ఆగు ఎక్కువే చదివింది ఇవిటి, కాబట్టి ఆవిడ అంత తేలిగ్గా నమ్మదు. ఒకవేళ కోవర్ట్ ఆపరేషన్ చేద్దామన్నా ఆవిడ దగ్గర ఇతను పప్పులు ఉడుకో, కాబట్టి అది కాదు. ఇతను ఏదో బాధ వచ్చింది, ఉడికిపోయాడు, నేను ఇంత యాక్షన్ చేశాను, పొలాల్లో పనులు చేసి గేదెలు పేడెత్తి క్యారే ముంత క్యారేజీకి పొలం గొట్ల మీద బోన్ చేసి నిక్కర్ వేసుకుని తలపాగా చుట్టుకుని సోషల్ మీడియాలో బోనంత యాక్షన్ చేశాను. కమలహాసన్ లాంటి కూడా నా ఫోటోలు అవి చూసి కంగారు పడ్డాడో, ఆస్కార్ నాకు కానీ వచ్చేద్దేమో అని కరకట్ట కమల్ అంటారు. పైగా నన్ను కరకట్ట కమల్ అని కూడా అందరికీ ముద్దుగా పిలుచుకుంటున్నారు. నాకు రావాల్సిన బిల్లు ఇవ్వడా, నాకు కూడా ఇవ్వడా, నాకు ఇవ్వడా అని ఒకటి, నాకు కూడా ఇవ్వడా. ఇలాగ నేను ఎంత సహకారం చేశాను, ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాను, అమరావతికి ఎంత ద్రోహం చేశాను నీ గురించి. అతను చేయాల్సిన అవసరం ఉంటుంది, అతని గురించే కదా. అది సాధారణంగానే అత్యంత సన్నిహితులకి ఎప్పుడైనా నిర్లక్ష్యానికి గురైనప్పుడు అంతులేని బాధ వస్తుంది. ఆ బాధలో చెయ్యి పార్టీ నాకొద్దు, వీళ్ళతో ఎన్నాళ్ళు ఉన్నాయి ఇంతే అని చెప్పి పోయాడు. పోయిన తర్వాత అతను ఊరుకుంటాడా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్నగారికి చెప్పి సీని సీతారా అయిపోద్ది, మన సంగతి మీకు పూర్తిగా తెలుసు, మీరంటే ఇందంపడం ఉండిపోరు కానీ మేము పులివెందుల వాళ్ళం, ఏదో పరిపాలన కోసం అని ఇక్కడ ఉంటున్నాను కానీ నేను, మన ఒరిజినల్ అలాగే ఉందే, నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురాకపోతే నీ సీటీ సింపేస్తామని చెప్పుంటారు. ఏం చెప్పుంటారా, నీ సీటీ సింపేస్తామని చెప్పుంటారు. వాళ్ళు అలాగే చెప్తారు. బతిమాలతలు కట్టండి, జగన్మోహన్ రెడ్డి ఏమీ బతిమాలడు, ఎవరినే బతిమాలడు, పోతే పోంటాడు. ఆయన తిట్టండి, వస్తే కొండ పోతే ఇంటిక అని ఎలాగే పోయింది అనుకుంటున్నాడు. దాని గురించి పెద్ద పోకలాడతలేదు అందరూ అనుకుంటున్నారు. ఆయనకు ఒకటే లక్ష్యం, తను చేయాలనుకున్న విధంగా చేయగలిగితేనే గెలుస్తాడు. ప్రజలు ఓట్లు వేస్తే మాత్రం గెలవ, ప్రజలు ఓట్లు వేయరు అతనికి, ఆ ఆశ లేదు కూడా అతనికి. ఆయన హోప్స్ పెట్టుకున్నది వాలంటీర్ల మీద, పోలీసుల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, వ్యవస్థల మీద, అధికారుల మీద హోప్ పెట్టుకున్నాడు. రౌడీల మీద, గుండాల మీద వాళ్ళు సాయం, మోసాలు, దుర్మార్గాలు, నకిలీ సోషల్ ఇంజనీరింగ్ అంటే నకిలీ సామాజిక న్యాయం. నకిలీ సామాజిక న్యాయం అంటే ఏంటో తెలుసా? కడప, కర్నూలు, చిత్తూరు, పొంగనూరు, పొద్దుటూరు, కమలాపురం ఇవన్నీ వదిలేసి సామాజిక న్యాయంలో అక్కడ అక్కలేదండి సామాజిక న్యాయం. కోస్తాలో మాత్రం సామాజిక న్యాయం చేస్తాడంట. ఇది నకిలీ సామాజిక న్యాయం అంటే. దాని మీద నమ్ముకున్నాడు. ఆ పాచిక అన్నిసార్లు పారదు. కానీ మీరు సోషల్ ఇంజనీరింగ్ అన్నారు కంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది. కొంతమంది మిత్రులు కూడా చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడ ఏం చేసినా సరే గెలవడం, భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలుస్తాడు, భారీగా ఓడి సంక్షేపంతో ఓడిపోతాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి హ్యాండ్సప్ అన్నాడు. రెడ్డి కాదన్న చోట ఎలాగో మనం బీసీని దించుతున్నాం కాబట్టి బీసీని బలిపెడుతున్నాం అనేటటువంటి భావన రాకుండా ముందుగానే డ్రామా ఆడిచ్చి, ఎంచేత ఆయన బయటికి రాజీనామాది చేసి బయటికి పంపించి అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టేసి మళ్ళీ రామకృష్ణారెడ్డిని కలుపుకొని, ఒకవేళ మీరు చెప్పినట్టుగా వస్తే కొండ అన్నట్టుగా ఒకవేళ పొరపాటును చిరంజీవి అన్న గెలిచిన లేదంటే అక్కడ అభ్యర్థి గెలిచినా సరే రామకృష్ణారెడ్డికి పెత్తనం ఇచ్చేయచ్చు, అభ్యర్థి అతను పెత్తనం వెళ్ళదు అనేటటువంటి ఒక
ఒక ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్లో ఇదంతా నడిపారు. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే చాలామంది ఒక రకమైన గుబులు దిగులతో ఉన్నారు కాబట్టి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇన్ని ఆలోచనలు చేసి అంత తెలివైన ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదో అనుకుంటున్నారు అంతే. అతనికి ఒకటే లెక్క, మా వాళ్ళు సేఫ్గా ఉండాలి మా రెడ్లు, మిగతాడు ఎలా పోతున్నా నాకు ఎందుకు, అది లెక్క అయింది. ఇప్పుడు సామాజిక న్యాయం చేద్దాం అనుకుంటే మంగళగిరిలో మనం రెండుసార్లు ఏం చేసాడు, ఎందుకు చేయలేదు? ఏ అప్పుడు గంజి చిరంజీవి కట్ట అప్పుడు లేరేమో, ఇంకో చిరంజీవి ఉంటాడు కదా ఆయన, లేకపోతే మురుగుడు హనుమంతరావు గారు ఉంటారు, కౌంటర్ కమల ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ఆయన ఒకటే లెక్క, ఆయన ధోరణిలో ఆయన పోతాడు. ఒక సామాజిక వర్గం వాళ్ళు కనపడకూడదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేరే పోవడం లేకుండా గొలుసేసి కట్టేసాడు వాళ్ళకి నాని. ఇక్కడ ఏంటంటే రెడ్డి జోలికి రాకూడదు, రెడ్డి సీట్ల జోలికి వెళ్ళకూడదు. ఏ కోస్తాలో సామాజిక న్యాయం చేద్దాం అనుకున్నాడు, అనపర్తిలో చేయొచ్చు కదా, కాకినాడలో చేయొచ్చు కదా, రావులపాలెంలో చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? కాకినాడలో ఇవ్వకూడదా? ఒక బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ జనరల్ సీట్లు ఇస్తే ఎస్సీకి ఎంత మంచి పేరు వస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు? ఏ రావులపాలెం ఎందుకు ఇవ్వట్లేదు? చర్ల జగ్గిరెడ్డి వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలి. ఇక్కడ ఇలాంటివన్నీ చేస్తుంటే ఎవడో నమ్మడండి. మీ కపట బుద్ధి, నకిలీ సామాజిక న్యాయం అన్నీ గమనించారు జనం. ఎన్నాటికి అతీతంగా ఉంటుంది రేపు ఎలక్షన్. మా ఓడు, మా ఇంటి పేరోడు, మా ఊరోడు, మా జిల్లా ఓడు, మా ఇంటి పక్కన ఓడు ఏం ఆలోచించరు. ఇప్పుడు నువ్వు వద్దురా బాబు, నీకు దండం, నువ్వు సిద్ధంగా ఉన్నా కానీ మేము సిద్ధంగా లేవు, నేను ఎన్నుకుంటాం కానీ చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత అంటే రామకృష్ణారెడ్డి రాజీనామా దగ్గర నుంచి ఈరోజు వరకు వైసీపీలో జరిగిన పరిణామాలని చూసిన తర్వాత, ఆ పార్టీ కానీ ఆ నాయకత్వం కానీ ప్రజల్లో పలచన కాలేదంటారా? ముఖ్యంగా మంగళగిరిలో పలచన కాలేదంటారా? మంగళగిరిలోనే రేటండి, రాష్ట్రం అంతా పలసన అయిపోతుంది. లీటర్ పాలలో 10 లీటర్ల నీళ్ళు కలిపినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. లీటర్ పాలకి ఒక గ్లాసు నీళ్ళు కలిపితే పర్లేదు. వాళ్ళు ఎంత పలసన అయిపోయారంటే లీటర్ పాలకి 10 లీటర్ల నీళ్ళు కలిపినట్టు అయిపోయారు వాళ్ళు. అది పరిస్థితి. మీరు ఏం ఒరి అవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంక 10 రోజులు ఆపద్ధర్మంగా అయినా ధర్మంగా అయినా ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత ఇంకా దుకాణం సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి, ఎందుకంటే ప్రజల మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే క్షవరం అయిన తర్వాత ఎవరో వస్తుంది, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండు, ఈపి సిట్లు పోయిన తర్వాత కూడా ఇంకా మా ఊడు మా ఇంటి పక్క కూడా ఆలోచించడం. జీవితం పూర్తిగా రంగనాగిపోయిన తర్వాత ఇక వెలుగు కోసం, వెలుతురు కోసం, భవిష్యత్తు కోసం, రేపేంటి అనే దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఆఖరిగా ఇందులో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయన సరే మార్పులు చేర్పులు ఇవన్నీ కాసేపు పక్కన పడి మొత్తం మనకు తెలిసింది. నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేస్తారు, షర్మిల ఒక నియంత అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ని చూసి అందరూ పక్కు నవ్వుతున్నారు. షర్మిల గారు నియంత కాదో తెలవాలంటే అధికారంలో రావాలా? అప్పటి వరకు కూడా ఇటువంటి అపోహలే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిందా తెలిసింది. ఆయన అధికారంలో రాకముందు కూడా ఎలా ఉన్నా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా స్టాంప్ పడింది నిరంకుశం, నియంతృత్వం, అతనికి సహజ కవచ కుండలాలో కర్ణుడికి మళ్ళీ అని. ఈవిడికి కూడా అధికారం వస్తే అలాగ ఉంటుందేమో. డెఫినెట్గా వాళ్ళు హై హ్యాండెడ్గా ఉంటారండి. వాళ్ళు ఏ రోజు కూడా కష్టం సుఖం తెలియని మనుషులు, ఏ రకంగానే ఎవరి దగ్గర పనిచేసి ఉండలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా యజమాని స్థానంలోనే ఉన్నారు, శాసించే స్థానంలోనే ఉన్నారు, పెత్తను చలాయించే పరిస్థితిలోనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి అని మాట్లాడుతున్నాడు, అతను పెత్తందారు అయ్యి ఉండి. ఇలాంటి అబద్ధాలు మాత్రం ఆడగలరు ఇద్దరు కూడా. ఆవిడ కూడా ఏమంటుంది, రాజన్ రాజ్యం తెత్తానంటుంది కదా, రాజన్ రాజ్యం ఏమన్నా రామరాజ్యమా? ఇక్కడ ఏంటంటే ఇంటి గుట్టు లంకకు చేయటం అన్నట్టుగా ఆవిడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విషయాలు మాట్లాడుతుంది కాబట్టి ఆవిడ పట్ల ఆలకిస్తున్నారు. నిజమే కదా, నిజం చెప్తుందని ఆలకిస్తున్నారు. ఆవిడ కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చుతో లేదో మార్చొచ్చు కూడా అని ఎవరిని, వాళ్ళని అయితే ఆ ఫ్యామిలీని ఎవరు నమ్మకలేదండి, ఎందుకంటే వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పిడు మడమా తిప్పాడు, ఈవిడైతే మడమా మాట తిప్పి 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 ఇప్పుడు మళ్ళీ రైట్ ట్రాక్లోకి వచ్చింది. మళ్ళీ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుందో లేదో ఎవరు చెప్పగలడు? ఎవరైనా అధికారం, పెత్తనం, సంపద ఈ మూడు ఆటల చుట్టూ తిరుగుతున్నారండి. అవి లేకపోతే వాళ్ళు ఊపిరాడదు వాళ్ళకి. రేపు ఈవిడికి అధికారం లేదు, సంపద భాగం పంచలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నది, రేపు మాపు వెళ్ళిపోతుంది అతని చేతిలోంచి. ఆల్రెడీ సంపద లాగేస్తారు, ఉండొచ్చరు, అధికారం కోల్పోయిన వెంటనే అతను జైల్లో పెట్టి మొత్తం లాగేసుకుంటారు, ఏమీ ఉంచరు.
ఒకవేళ ఆయన ఆయన దోపిడీ చేసిన సొమ్ము కూడా సగం మూడు వంతులు లాగేసి ఉంటారు పోయిన. ఆ ఉన్నది రేపు వచ్చిన ప్రభుత్వాలు మొత్తం లాగేస్తాయి. లోకేష్ చెప్పాడు కదా మొత్తం రికవరీ చేసి పంచిపెట్టేస్తానంట. ఆ చేస్తే వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు.